హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానిపోట్ల నేనైతే సూపర్ ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళైతే వీడియో వచ్చేసి నా లైఫ్ జర్నీ అండి చాలా చాలా గా ఇది మీతో షేర్ చేసుకోవడానికి పిక్స్ అన్ని గ్యాదర్ చేసేసి అన్నమాట నేను అన్ని ఆఫ్లైన్ మీటింగ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన మూమెంట్ మళ్ళీ వచ్చేసి నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను ఇవన్నీ మీకు చూపించాలనిపించింది నాకు కూడా ఇది ఒక మూమెంట్ మూమెంట్గా ఉండాలి అంటే వీడియో అప్లోడ్ చేసేసుకున్నాము అంటే లైఫ్లో ఎప్పుడైనా ఈ వీడియోని నేను చూసుకోవచ్చు అన్ని ఫొటోస్ అని చెప్పేసి హెర్బల్ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళిన మీటింగ్ అంటే నేను డే వన్ ఒక్కదాన్నే అండి మా స్పాన్సర్ అనమాట పక్క నేను ఒక్కదాన్నే నాకు అసలు ఎటువంటి టీము లేదు అప్పుడు నేను ఒక్కదాన్నే ఏ ఒక్క సోల్జర్ లాగా వెళ్ళి ఫస్ట్ మీటింగ్ అంటెండ్ చేసుకున్నాను ఇంకా తర్వాత నుంచి నా వర్క్ అయితే ప్రారంభమైంది నేను ఏం వర్క్ చేయాలి ఎలా చేయాలి ఎలా కస్టమర్స్ తెచ్చుకోవాలి ఎలా కోచెస్ తెచ్చుకోవాలి అన్ని నేర్చుకుంటూ తర్వాత తర్వాత ఎవరిని ఎవరిని అంటే నాతో పాటు ఎంతమంది ర్యాంక్ ఉంటే నేను ఎలా ఉంటాను అలా మొత్తం నేర్చుకున్నానండి మీరు ఇందులో ఇంకోటి కూడా గమనించవచ్చు ఏంటి అనుకుంటున్నారా నేను ఫస్ట్ ఎలా ఉన్నాను చెబిగా బుగ్గలతో ఎలా ఉన్నాను లాస్ట్ వీడియో చివరికి వెళ్ళాక ఎలా ఉంటానో చూడండి కొంతమంది వీడియో మొత్తం చూడలేను నీ సోదంతా వెళ్ళాను అనుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్ ట్ చేసేసి లాస్ట్ నా ఫస్ట్ ఫస్ట్ వీడియో ఫస్ట్లో చూడండి వీడియో లాస్ట్లో చూడండి మీకే అర్థం అవుతుంది అనమాట నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఎలా ఉన్నాను ఎలా ఉంది నా బాడీ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు మీరు ఎప్పుడో ఓల్డ్ పిక్స్ పెడుతున్నారు మేడం అని చెప్పేసి అంటున్నారు అనమాట కొంచెం ఆ కామెంట్స్ కూడా వస్తున్నాయి మనకి ఓల్డ్ పిక్స్లో ఇవన్నీ ఇదంతా అన్నట్టు మాట్లాడేస్తున్నారు ఒకసారి చూడండి నేను హెర్బల్ లైఫ్కి వచ్చినప్పుడే అలా ఉన్నాను స్టార్టింగ్లో ఎలా ఉన్నాను ఎండింగ్ లో ఎలా ఉన్నాను ఒకసారి చూడండి ఇంకా నేను మీటింగ్కి వెళ్ళింది హెర్బల్ లైఫ్కి వచ్చాక ఎమ్మటే వెళ్ళలేదు చాలా కొన్ని రోజులు తర్వాత కోచ్ ఆప్షన్ తీసుకున్నాక వెళ్ళాను కస్టమర్గా ఉన్నప్పుడు నేను ఏం మీటింగ్స్కి వెళ్ళలేదు కోచ్ ఆప్షన్ తీసుకున్నాక వెళ్ళాను అనమాట మీరు గమనించండి పిక్స్ అన్నిట్లో స్టార్టింగ్ ఎలా ఉన్నాను ఎండింగ్ ఎలా ఉన్నాను మాత్రం కంపల్సరీ చూడండి తర్వాత వచ్చేసి నా జర్నీ చెప్పేస్తాను చాలా మంది అడుగుతుంటారు మేడం మీటింగ్స్ అన్నిటికి వెళ్ళాలా మీరు అన్నిటికి మేము మీరు వెళ్తారా మేము కూడా రావాలా అందుకే మాకు జాయిన్ అవ్వాలంటే భయం వేస్తుందంట నో మేడం మీటింగ్స్ ఏనికి అవసరం లేదు చక్కగా మీరు జూమ్లోని కూర్చొని అన్ని నేర్చుకోవచ్చు మీటింగ్స్కి రావాలని రూల్ ఏమీ లేదు మీకు కుదిరితే ఇంకా దగ్గరగా మాట్లాడుకుంటే ఇప్పుడు మేము వెళ్తే మా స్పాన్సర్ని కలుస్తాం మా మెంటర్ని కలుస్తాం అక్కడ టీం కలుస్తాం పెద్దవాళ్ళని కలుస్తాం వాళ్ళందరూ ఏదో సలహాలు చెప్తారు మన బిల్డింగ్ మన బిజినెస్కి హెల్ప్ అవుతుంది మన బిజినెస్ ఇంకా బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇంకా కొంచెం ఎక్కువ బాగా ఆలోచించడానికి బాగుంటుంది అని చెప్పేసి అందరు ఇప్పుడు మన టీమ్ ఉన్నారు సైడ్ లైన్స్ ఉన్నారు వీళ్ళందరూ ఐడియాస్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారు మనం ఎలా బిజినెస్ చేయాలి వాళ్ళు ఎలా టిప్స్ ఫాలో అవుతున్నారు కస్టమర్స్కి ఏమేమి సజెస్ట్ చేస్తున్నారు అసలు వాళ్ళు పర్సనల్గా ఏం తీసుకుంటున్నారు ఏం ప్రోడక్ట్ వాడుతున్నారు అలా అంత తెలుసుకుంటూ ఉంటాం కదండి మీరు ఎలా మాకు మీ కస్టమర్తో మాట్లాడతారు మేము ఎలా మా కస్టమర్తో మాట్లాడాలి ఇలా ఒక మొత్తం నేనంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను ఏమనుకోకండి మనం నేర్చుకోవాలి కదండి మనం ఎప్పుడు నిచ్చే విద్యార్థిగా ఉండాలి మనం ఇంట్లోనే మనం ఉండి మన 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 ఫోన్ మనం చూసుకుంటూ ఉంటే రోజు వచ్చే క్లాసెస్ వస్తాయి అలా అనిపించి నేను వెళ్తూ ఉంటానమాట అప్పుడప్పుడు నాకు కూడా చేంజ్గా అనిపిస్తుంది ఎలా అంటే ఒక ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు అవుటింగ్ వెళ్ళాలి అంటే అవుటింగ్ అంటే హాస్టల్లో ఉంటాను కదా మామూలుగా ఏదన్నా పేరెంట్స్ దగ్గర ఉన్న సరే ఒక రెండు మూడు రోజులు ట్రిప్ వెళ్ళాలి అనిపించింది చూడండి వాళ్ళకి ట్రిప్ వెళ్తాం మమ్మీ మాకు ట్రిప్ డబ్బులు మమ్మీ మాకు ట్రిప్ డబ్బులు అని చెప్పేసి నాకైతే అలాగే అనిపించిందండి ఏదన్నా మీటింగ్కి వెళ్ళినప్పుడు చక్కగా మా ఫ్రెండ్స్ అందరం అందరం కలిసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఫీలింగ్ వచ్చిందన్నమాట ఆ కాలేజీకి వెళ్ళే డేస్ ఆ అలా అవుటింగ్కి వెళ్ళిపోతాం పక్కకి వెళ్ళిపోవడం ఫ్యామిలీని అంతా వదిలేసేసి కొన్ని రోజులు అన్నాయి ఒక రెండు ఒక్క రోజన్నా అంటే రెండు రోజులు ఎలాడే వెళ్ళలేదు లేండి వన్ డే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాం వన్ డే అన్నా ఎంజాయ్ చేసినట్టు ఉండాలి ఫీలింగ్ అనేది నాకైతే అలా అనిపించింది మా సైడ్ మా టీం వాళ్ళందరూ కూడా అదే అంటారు అక్క ఇలాగే బాగుంది అక్క ఎప్పుడన్నా ఇలా కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అంటారు ఇది చాలా బాగుంటుంది మీటింగ్స్కి వెళ్ళినా కూడా బాగా ఎంజాయ్ చేస్తామండి మేము అయితే సేమ్ టైం నాలెడ్జ్ తీసుకుంటాం సేమ్ టైం ఎంజాయ్ చేస్తాం చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఈ ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు మీరు ఒకసారి గమనించండి ఫస్ట్ నేను ఎలా ఉన్నాను చెబిగా ఫేసు బుగ్గలు కలర్ బాడీ అంటే అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి సన్నగా కనపడాలి అని చెప్పేసి సైడ్కి ఫోటోలు దిగడం ఓన్లీ సెల్ఫీలు దిగడం మరి మనం లావుగా చూపించుకోకూడదు అనేది ఇప్పుడైతే ఎడు దిగినా ఒకేలాగా కనిపిస్తానులేండి ఇప్పుడైతే నేను ఎడు దిగినా ఒకేలాగా కనిపిస్తాను నో ప్రాబ్లం ఇవన్నీ మన హెర్బల్ లైఫ్లోకి వచ్చాక సాధించాము చేశాము స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఏం చేయాలి నేర్చుకుంటున్నాయి అందుకండి నేను ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండాలని చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది పడను చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళని ఏదైనా చెప్తే తీసుకోవడానికి కూడా ఎక్కువ ఇబ్బంది పడండి నేర్చుకుంటాను కూడా చిన్న పిల్లల దగ్గర నాకు తెలియని ఏదైనా విషయం ఉంటే నేర్చుకుంటాను కూడా ఇప్పుడు నా మా అబ్బాయి ఉన్నాడు తను ఏదైనా చెప్పినా మమ్మీ ఇలా హ్యాండిల్ చేయాలని చెప్పిన నేను నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటానమాట ప్రతి పనిని నా దగ్గర ఉన్న ఒక మంచి లక్షణం ఏంటి అంటే నేర్చుకోవడానికి చాలా సిద్ధంగా ఉంటానండి ఇది వచ్చేసి మా మేడం నా ఇప్పుడు నన్ను విజిట్ చేయడానికి వచ్చారనమాట అప్పుడు ఫొటోస్ అనమాట మెమరీలాగా నేను ఈ వీడియోలు అన్నీ షేర్ సేవ్ చేయాలి ఉంచుకోవాలి అనేది ఒకటి నా కస్టమర్స్కి కూడా నా జర్నీ చూపించినట్టు ఉంటుంది మనకు మన యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా అంటే మనకేం పెద్ద ఓ వీస్ రావాలండి వచ్చినప్పుడైనా ఉన్న ఉన్నవాళ్ళైనా చూడాలి జెన్యున్గా చూసేవాళ్ళు ఉంటారు కదండి మన దాంట్లో అక్క నువ్వు పెడితే చూస్తాం లైక్ కొడతాం అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇద్దరి కోసమైనా సరేనండి నేను వీడియో చేస్తున్నాను అందరికి అన్ని ఫోటోలు షేర్ చేయలేము కదా చూడండి ఎంత బాగా అనిపించిందంటే ఒక మనమండి ఎప్పుడైనా సరే నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండాలి పాజిటివ్ పీపుల్కి దగ్గరగా ఉండాలి పాజిటివ్ పీపుల్కి దగ్గరగా ఉన్నప్పుడు మనకు అన్ని మంచి జరుగుతాయండి ఏమనిపించిద్ది అంటే నెగిటివ్ పీపుల్ కి దగ్గరకున్నప్పుడు ఒక చిన్న విషయం కూడా చాలా పెద్దదానిలాగా కనిపించిద్ది అనమాట అది సమస్య లాగా బాధలాగా ఏడుపులాగా అదొక డిప్రెషన్ అదే మనం పాజిటివ్ పీపుల్ కి దగ్గరగా ఉన్నాం అనుకోండి చాలా పెద్ద సమస్య కూడా అబ్బాయి ఏం అబ్బా వదిలేసి అయిపోయింది అది ఏం అమ్ముదా అదేం పెద్ద సమస్య కాదు అలా చెప్తారు పాజిటివ్ పీపుల్ అప్పుడు ఏమనిపించింది పెద్ద సమస్య కూడా చాలా చిన్నదిగా కనిపించింది మన హెర్బల్ లైఫ్లో ఉండే గొప్పతనం ఏంటంటే అందరూ పాజిటివ్ పీపుల్ ఉంటారు ప్రతి పని అయిపోయి అనుకోండి ఖచ్చితంగా అయిపోయి అని చెప్తారు మా స్పాన్సర్ నాకు ప్రతిసారి అదే చెప్తారు పావు గారు అయిపోయింది అనుకోండి అదే అయిపోయి అంటారు నేను అదే అనుకుంటాను అంటే అయిపోయింది ఈ నెల చేసేయాలి అనుకుంటాను చేసేస్తాను అలాగే నేను పాజిటివ్నెస్ని పెంచుకుంటూ వచ్చానండి నాకు అనుకున్నట్టే పాజిటివ్ నచ్చిన ఎప్పుడైతే పెంచుకున్నానో నాకు మంచిగా సక్సెస్ అవడం ప్రారంభమైంది చాలా హ్యాపీగా ఉన్నాను మీరు ఈ లో గమనించండి బుగ్గలు ఎర్రగా లాగా అటొక బూరే ఇటొక బూరే లాగా ఉంది నాకైతే ఒక్కొక్కసారి నా ఓల్డ్ పిక్స్ అన్ని చూసుకొని నా లాగా నేనే బా అంటే ఒక ఫీలింగ్ లాగా ఉన్నానే అన్నట్టు చూసుకుంటా ఉంటా అనమాట బొగ్గలు ఆ బుగ్గలు వేసుకొని అసలు బలి అనిపిస్తుంది అండి నాకైతే ఆ బొగ్గలు మళ్ళీ రావేమో నాకు ఇప్పుడు చాలా తగ్గిపోయేది వెయిట్ తగ్గిపోయాను కాబట్టి అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు లుక్ నాకు ఇప్పుడు నచ్చిందండి ఇప్పుడు స్టైలిష్ గా అనిపిస్తుంది నాది ఎప్పుడైనా పిక్స్ దిగినప్పుడు అబ్బాయి చాలా బాగున్నాను నన్ను నేనే పొగుడుకుంటున్నాను ఎప్పుడైనా మనల్ని మనం పొగుడుకోవాలి పాజిటివ్ పెంచుకోవాలి చాలా హ్యాపీగా ఉండాలండి డే స్టార్ట్ చేశాము డే ఏం చేసాము అంటే హ్యాపీగా స్టార్ట్ చేయాలి హ్యాపీగా ఏం చేయాలి పాజిటివ్ పీపుల్తో ఉండండి హెర్బల్ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ పీపుల్స్ మీ చుట్టూ ఉన్నట్టే పని అయిపోయింది అయిపోయింది మనం సాధించలేదు ఏమీ లేదు మా స్పాన్సర్ అదే అంటారు ప్రతి అందరూ మనుషులే అందరికి అదే మెమరీ పవర్ ఉంటుంది అందరూ అలాగే ఉంటాం మనం అందరం ఒకటే నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలరు ఒకళ్ళు చేసినప్పుడు ఇంకొకరు చేయగలరు చేయలేని వాళ్ళంటే ఎవరూ లేరు కాకపోతే దాని మీద సాధన ఉండాలి అది సాధనగా చేయాలి మనం అంటే రోజు చేయాలి ఒక పనిని అప్పుడు మనం దాంట్లో మ్యాస్టర్ అవుతాం మా మా మెంటర్ చెప్తారన్నమాట ఈ డైలాగ్ ఎప్పుడు ఒక పనిని రోజు చేస్తే అందులో మీరు మాస్టర్ అవుతారు కంపల్సరీ అంటే ఒక అంతే కదండి మనం ఏదన్నా ఇప్పుడు కొంతమంది బట్టలు కుడతారు లేడీస్ కుడుతూ 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 వాళ్ళు ఎంత ఫ్యాషన్ గా కుడతారు వాళ్ళ స్టిచ్చింగ్ భలే మారిపోయింది చాలా స్టైలిష్గా కొడతారు ప్రతిదీ అంతే కదండి ఏ బిజినెస్ అయినా ఏ పని అయినా అంతే కదా ఇప్పుడు మనది ఉంది హెర్బల్ లైఫ్ నేర్చుకుంటూ 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 ఉంటే ఇందులో కూడా మనం మాస్టర్ అయిపోతాం మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడు ఇందులో కూడా మనం మాస్టర్ అయిపోతాం కదండి నాకైతే చాలా ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడు భలే ఎంజాయ్ చేస్తానండి అసలు మామూలుగా ఉండదు అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీటింగ్ గురించి వచ్చాక బాగా మిస్ లోగా అనిపించింది అనమాట వన్ డే తర్వాత మళ్ళీ సెట్ అయిపోతాను చాలా హ్యాపీగా అనిపించింది నేను అలాగే అలాగే వెళ్తూ వెళ్తూ అలా చాలా నేర్చుకున్నానండి చాలా ఇలా మా మామూలుగా అంటే నేర్చుకోవడం కూడా అంటే డ్రెస్సింగ్ కానించి మనం డ్రెస్సింగ్ ఇలా చేసుకోవాలి ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి ఇలా ప్రవర్తించాలి అలా అన్నీ నేర్చుకున్నానండి నన్ను నేను టోటల్గా మార్చుకున్నాను ఒక ఉంటుంది కదండి శిలని మనమే చెక్కుకోవాలి బాడీని మన మన బాడీని మన శిలలాగా అనుకొని చెక్కుకోవాలి అని అలా చెక్కుంటూ చెక్కుంటూ వచ్చాను మీరు గమనించండి పిక్స్ అన్నింటిలో స్టార్టింగ్ పిక్స్ ఇప్పుడు పిక్ కూడా ఒకసారి గమనించండి కలర్ కానీ హెయిర్ కానీ అన్నీ అండి అసలు టోటల్గా చేంజ్ అయిపోయాను నాకు హ్యాపీ ఒకసారి ఆ ఓల్డ్ పిక్స్ చూసుకొని నేను ఇలా ఉన్నాను అబ్బా అనిపించిందండి ఒక్కొక్కసారి నా వస్తుంది అనమాట మీటింగ్స్కి నేను మంత్లీ ఒకసారి వెళ్ళడానికి ట్రై చేస్తాను మనకి ఇంకా ఎక్కువ మీటింగ్స్ ఏ ఉంటాయి కానీ అన్ని మీటింగ్స్కి వెళ్ళలేను తెలుసు కదా మన ఫ్యామిలీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సేమ్ టైం మన బిజినెస్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకొని ఏంటి మన ఫ్యామిలీకి మనం టైం ఇవ్వడం మన ఫ్యామిలీతో మనం ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ నాకు ఫ్యామిలీ బాండింగ్ కూడా చాలా ఎక్కువ అండి నేను ఎక్కువ ఫ్యామిలీతో కలిసి ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాను అంటే బాధ్యతగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను బాధ్యతల నుంచి పారిపోవాలని ఎప్పుడు అనుకోను బాధ్యతే మనని హ్యాపీగా ఉంచిద్ది అన్ అనిపించిద్ది నాకు నేను బాధ్యతగా ఉండడానికి చాలా చాలా ఇష్టపడతాను అందుకని ఫ్యామిలీ సేమ్ టైం నాకు ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాను సేమ్ టైం పావుని అంటే రేపు చనిపోయాక ఒక నేను చెప్తున్నాను నేను చనిపోయాక పావుని అంటే తెలియకుండా ఉండకూడదు పావుని అంటే తెలియాలి అందరికీ అది మంచిగా గుర్తుండిపోవాలి పావని అంటే పలానా మేడం ఆ అవును అదే నేను ఏమీ చేయలేదనుకోండి నా ఇంట్లోనే నేను ఉండి నా అన్నం కూర పప్పు పచ్చడి చేసుకుని ఇంట్లోనే ఉన్నాను అనుకోండి మా ఫ్యామిలీ వరకే తెలుసు జస్ట్ మా హస్బెండ్కి అత్తయ్యకి మా అమ్మకి మా అమ్మగారి ఇంట్లో మా తమ్ముడికి మా అమ్మకి మా నాన్నకి మా ఇంత ఫ్యామిలీ వరకే తెలుస్తుంది మిగతా వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది ఏం తెలుస్తుంది ఏం తెలీదు పావని ఒకవేళ చనిపోయింది అనుకోండి ఎవరికి తెలుస్తుంది ప్రపంచానికి మనం ఏంటో ఒక్కసారి అరచి చూపించాలి అరచి చూపించి తర్వాత మనం సైలెంట్ అయిపోయినా పర్లేదు మన గురించి చెప్పుకుంటారు చరిత్రలో మనకంటూ చరిత్ర అనకూడదు కానీ మనకంటూ కొన్ని పేజీలు ఉంటాయి యూట్యూబ్లో అంతే కదండి చాలా బాగా అనిపించింది నాకు ఈ మీటింగ్స్ అన్నీ ఉంటాం చాలా బాగుంది మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నారా చక్కగా వచ్చేయండి జూమ్లో అన్నీ నేర్చుకోండి కుదిరితే ఆఫ్లైన్ మీటింగ్స్కి రండి లేదు మేము రాము అంటే జూమ్లోనే నేర్చుకోండి ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ నాదే చక్కగా ఫోన్ చేయండి మొత్తం చెప్తూ ఉంటాను మీరు నా చక్కగా నేర్చుకోవచ్చు లేడీస్కి అయితే మంచి అవకాశం అండి సేమ్ టైం మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారా దానికి కూడా మీరు చక్కగా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీ ప్రోడక్ట్ ఇంటికి వచ్చేటట్టు చేస్తాను మీకు ఐడి కూడా ఇస్తానండి